మీకు గుండెల్లో ఎప్పుడైనా నొప్పి వస్తుంటుందా? అదేం లేదు నాయన, పాతికేళ్ళుగా తుమ్మి గాని దగ్గి గాని ఎరగను. వయసు అయిపోతుంది కదా, ఒకటే రోగం, నేరసం, మాయ రోగం. సాయంత్రం పూట కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నారు బాబు. అది కూడా చూడండి. చూస్తా, కొంచెం అటు తిరగను. నేనా? పాపం ఇంటి ఆవిడ వెళ్తుంటే చూస్తున్న గుండె ఆపేసి మిడిగుడ్లు వేసుకుని మరి అలా తినేసేలా చూస్తాడేమిటయ్యా? కింద నుంచి పైకి వచ్చిన వాడిని నేను చెప్తున్నాను, ఇట్లాంటి వాళ్ళని అసలు ఇంట్లోకి రానివ్వండి. బాబాయ్ గారు, మీకు ఒక విషయం చెప్పనా? ఏమిట? ఈ ఇంటి ఆవిడ ఆ డాక్టర్ గారి భార్య. అయితే భార్య అవునండి. అయితే పరాయి వాళ్ళలో అలా చూసుకుంటారేమిటి, మాట్లాడుకోరే. అదంతా ఒక పెద్ద కథ పిల్లి గారు కదా. అమ్మాయి, అమ్మాయి విజయా పిల్లి గారు, జడేసుకుంటున్నావా? అమ్మా నేను వేస్తాను. బస్ మా అరుణ నిన్న గురించి అంతా చెప్పింది, కడుపు తరుక్కుపోయింది నాకు. అదే అది చూడమ్మా, చిన్నదాని పుస్తకాలు అవి చదువుకుని ఆడది స్వేచ్ఛగా బ్రతకగలదని, మగవాడి అండ అక్కర్లేదని అనుకుని ఉంటాం. అది నీ తప్పు కాదమ్మా, రాసేవాళ్ళు అలాగే రాస్తున్నారు. కానీ ఆ కాగితాల్లో వచ్చినంత స్వేచ్ఛ ఆడవాళ్ళ జీవితాల్లో రాలేదమ్మా. నా అనుభవంతో చెప్తున్నాను, భర్త ఒకటి అంకె అయితే భార్య సున్నా. ఈ సున్నా ఒకటి పక్కన ఉన్నప్పుడే దాని విలువ పదేయి నిండుగా ఉంటుంది. విడిపోతే మగాడికి అమ్మా ఒకటో నెంబర్లా దర్జాగా బ్రతుకుతాడు, ఆడదే సున్నాలా మిగిలిపోతున్నాడు. ఈ ఒక్కటే చెప్పాము, నా మీద ఒట్టు పెట్టి చెప్పు, విడిపోయిన తర్వాత ఇన్నాళ్లలో నీ భర్తల గురించి ఆలోచించకుండా ఒక్క గంట సేపైనా గడిచావా? నాకు తెలుసమ్మా, ఆడదలా బ్రతకలేదు. చదువుకున్న దానికి ఆలోచించు, నిండుగా పట్టు చీర కట్టుకుని ఒక పేరంటానికి ధైర్యంగా వెళ్ళగలవా నువ్వు? మొగుణ్ణి వదిలేసిందని 10 మంది నిన్ను చీల్చేసేలా చూడరు. చిన్న వయసులో ఈ ఆవేశాలు సహజమమ్మా, కానీ దీనివల్ల నష్టపోయేది ఆడది. ఆడది దూరమైతే మగవాడి మనసు తెగిన గాలిపటల్లా దాన్ని ఇష్టం వచ్చినట్టు ఎగురుతుంది. ఇలా జరుగుతుందని కాదు కానీ, నీ భర్తకి నీ మీద మనసు విరిగి ఇంకొక పెళ్లికి సిద్ధపడితే నీ బ్రతికేమవుతుంది?
ముందుగానే చెప్తున్నా, నా మాట వినమ్మా. నీ భర్త దగ్గరికి వెళ్ళిపో. మేము తిరిగి వచ్చేసరికి మీ ఇద్దరూ కిలకెళ్లాడుతూ మాకు కనిపించారు. అమ్మాయి, నేను అడుగుతానమ్మా, నేను వెళ్ళిన ప్రతి చోట అడుగుతాను. కంచి కామాక్షమని అడుగుతాను, మధుర మీనాక్షమని అడుగుతాను. ఆ తల్లుల దయ వల్ల మీ ఇద్దరు త్వరలోనే కలుసుకుంటారమ్మా, తప్పకుండా కలుసుకుంటారు. నేను వస్తానమ్మా. నీ భర్తను గురించి ఆలోచించకుండా ఒక్క గంట సేపు అయినా గడిపావా? నీ భర్త ఇంకో పెళ్లికి సిద్ధపడితే నీ బ్రతికేమవుతుంది?